అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి ఇవాళ తాడపత్రి పట్టణంలోని బీజేపీ స్టేట్ సెక్రటరీ ప్రతాప్ రెడ్డి, కర్నూలు జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ అంకాల్రెడ్డి, అనంతపురం జిల్లా బీజేపీ ఉపాధ్యకులు సింగరి లక్ష్మీనారాయణ, తాడపత్రి అసెంబ్లీ కన్వీనర్ రంగనాథ్రెడ్డి, ఆర్ఎస్ఎస్ ధర్మ జాగరణ ప్రాంత ప్రముఖుడు కత్తి రామచంద్రారెడ్డి గారులను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రస్తుత నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. ఈరోజు తాడపత్రి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి సోదరులు జేసీ అస్మిత్రెడ్డి గారు ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రమంతటా కూడా ఎన్డీఏ పవనాలు వీస్తున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో ఎన్డీఏ ముఖ్యమంత్రి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మన సోదరుడు కూడా తాడపత్రి అసెంబ్లీలో ప్రజలందరూ కూడా జేసీ అస్మిత్రెడ్డి గారి వైపే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా తాడపత్రి అభివృద్ధి చెందాలంటే జేసీ అస్మిత్రెడ్డి గారు శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చిత్తశుద్ధితో జేసీ అస్మిత్రెడ్డి గారి గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తారు.